ఈ చాట్ ని టేస్ట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను మరి ఎలా తయారు చేయాలో మీరేటే చూపించేది షూర్ సో వాన్ చేసుకుందాం ఫస్ట్ నూనె పెడుతున్నాం మస్టర్డ్ ఆయిల్ స్ట్రీట్ ఫుడ్ కూడా మస్టర్డ్ ఆయిల్ తోటే చేస్తాం మీరు ఇంట్లో మొత్తం అన్ని స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తూ ఉంటారా టేస్ట్ ఎగ్జాక్ట్ గా సేమ్ వాల్ చేసినట్టే వస్తదా సేమ్ రాదు బట్ అట్లీస్ట్ యు నో హోమ్ మేడ్ ఆ కోసం పెడుతున్నాం చిన్న అబ్బాయి ఇంటికి మా బాబు అప్పుడే చిన్నది ఆ బయటికి నుంచి ఎందుకు జింజర్ ఓకే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు చిలక పొడి చిలకర పొడి కొంచెం పసుపు ఇది మొత్తం మెల్లగా ఫ్రై చేయండి ఓకే ఫ్రై అయ్యింది తర్వాత తర్వాత బటాని ఇది ఏంటి ఉడికించుకున్న బటానియా హ బాయిల్డ్ ఓకే ఆల్్రెడీ ఉడికించి పెట్టుకున్నాం బాయిల్డ్ బటాని గ్రీన్ పీస్ తో కూడా తయారు చేసుకోవచ్చా ఇది బెంగాల్ లో గ్రీన్ పీస్ లేదు అక్కడ వాడరా yellow color ఓహో ఫ్రెష్ పీస్ గ్రీన్ కలర్ ఉంది బట్ డ్రై వన్ బాయిలింగ్ చేస్తున్నాం అదే yellow color yellow నే ఉంటుంది ఓకే ఇక్కడ వచ్చి నేను గ్రీన్ కలర్ చూసాను తర్వాత బాయిల్డ్ ఆలు ఓకే అది మంచిగా ఫ్రై చేయండి సో ఈ చాట్ ప్రిపరేషన్ కి మనకి ముందుగానే తయారు చేసుకోవాల్సింది ఏంటంటే బటానీలు మనం ఉడికించి పెట్టుకోవాలి అలాగే ఆలు కూడా ఉడికించి పెట్టుకోవాలి పచ్చి మిర్చి పేస్ట్ కొంచెం పచ్చి మిర్చి పేస్ట్ ఎంత స్పైసీ కావాలి అలాగే కొంచెం పెట్టండి ఇప్పుడు కొంచెం गरम मसाला తర్వాత కొంచెం నీళ్ళు పెట్టుకొని 1 మినిట్ మూత పెట్టండి కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టుకోవాలి కొంచెం మనకి మెత్తగా కావాలి కాబట్టి అమృత గారు ఉడికిందంటారా ఒకసారి చూద్దామా అయిపోయింది చూడండి ఆ ఇప్పుడే కొంచెం ఓకే దగ్గరికి వచ్చేసి ఆ కొంచెం మిర్చి పౌడర్ ఓకే కారం వేసుకుని బాగా కలుపుకున్నాము నెక్స్ట్ ఏం వేస్తారు కొంచెం జాగరి బెల్లం బెల్లం కొంచెం చాలు చాలు రెడీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఆఫ్ చేయండి సో ఇప్పుడు ఏం చేయాలి రెడీ అయిపోయింది కాబట్టి కర్రీ ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకొని తీసేసుకుందామా కొంచెం ఉల్లిపాయ సో దీనిపైన మనము ఉల్లిపాయ తర్వాత కొంచెం టమాటో పీసెస్ అలాగే టమాటో ముక్కలు పచ్చిమిర్చి ఎంత కావాలి కొంచెం ఉంటుంది కొంచెం ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాము అలాగే పై పైన టాపింగ్స్ గా మనము పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగి కొంచెం కొత్తిమీర అలాగే కొత్తిమీర చాట్ మసాలా చాట్ మసాలా ఓ పుల్ల పుల్ల అబ్బా ఇన్ని వెరైటీస్ వేస్తే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడే కొంచెం పచ్చిమిర్చి చట్నీ ఎంత కావాలి కొంచెం పెట్టండి కొంచెం పై పైన కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం కొంచెం ఇమ్లీ చట్నీ
చింతపండు చట్నీ. చింతపండు చట్నీ ఇది మనకు రెడీమేడ్ దొరుకుతుందా? ఇంట్లో చేసుకోవచ్చు మేడం. ఓకే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఓకే అలాగే ఇక్కడ చింతపండు చట్నీ కూడా మనం వేసుకుందాం. లాస్ట్ కొంచెం నిమ్మకాయ రసం. రసం పై పైన నిమ్మకాయ రసం కూడా పిండేసుకుంటే బస్ ఇట్స్ రెడీ. రెడీ. ఓకే చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది. చాలా వేసుకున్నాం మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా టేస్ట్ ఇవ్వడానికి. సో ముందైతే చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలనిపించే గుగ్నీ చాట్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గుగ్నీ చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళ దుంపలు ఒక కప్పు, ఆవ నూనె ఒక టేబుల్ స్పూన్, ఉడికించిన బఠానీ ఒక కప్పు, అల్లం ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, పసుపు అర టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా, బిర్యానీ ఆకు 2, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, టమాటో ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్, చింతపండు గుజ్జు కొద్దిగా, బెల్లం కొద్దిగా, కారం అర టీ స్పూన్, చాట్ మసాలా అర టీ స్పూన్, జీలకర్ర పొడి అర టీ స్పూన్, గరం మసాలా అర టీ స్పూన్, ఆమ్చూర్ పొడి అర టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం ఒక టీ స్పూన్. గుగ్నీ చాట్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆవ నూనె పోసి వేడయ్యాక బిర్యానీ ఆకు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, పసుపు, ఉడికించుకున్న బఠానీ, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, గరం మసాలా కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తర్వాత కారం, బెల్లం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి పేస్ట్, చింతపండు చట్నీ, నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే గుగ్నీ చాట్ రెడీ.